ఓం నమో వెంకటేశాయ. రాష్ట్ర ప్రభుత్వం నిన్న ప్రకటించిన తిరుమల తిరుపతి దేవస్థానం నూతన పాలక మండలిని చూసిన తర్వాత అర్థమైన విషయం ఏంటంటే, ప్రభుత్వం మారినా అధికారం మారినా నాయకులు మారినా టీటీడీ అంటే తిరుమల తిరుపతి దేవస్థానం అంటే వెంకటేశ్వర స్వామి అంటే కేవలం అధికార పార్టీ నాయకులకు, ఆ పార్టీకి సహకరించే కార్పొరేట్ శక్తులకు, ఆ పార్టీలకు సహకరించే మీడియా వ్యక్తులకు పదవులు ఇవ్వడానికి, రాజకీయం చేయడానికి, అవినీతి చేయడానికి, వ్యాపారం చేయడానికి తప్ప తిరుమల పవిత్రతను కాపాడడం కోసం కానీ, వెంకటేశ్వర స్వామికి స్వామివారి భక్తులకు సేవ చేయడం కోసం కానీ, హైందవ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని పెంపొందించే కోణం కానీ ఎక్కడా కనబడడం లేదనేది స్పష్టంగా తెలుస్తోంది. నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వ హయాంలో తిరుమలలో జరిగిన అనేక రకాలైన అవినీతి గురించి కానీ ఆరోపణలు వచ్చాయి. అపచారాల గురించి కావచ్చు, స్వామివారి కైంకర్యాల్లో లోటుపాట్ల గురించి కావచ్చు, ముఖ్యంగా స్వామివారికి ఉపయోగించే ప్రసాదాల్లో కావచ్చు, లడ్డు ప్రసాదంలో కావచ్చు, ఉపయోగించే నెయ్యిలో జరిగిన కల్తీ విషయం గురించి అనేక రకాలైన ఆరోపణలు వచ్చాయి, చర్చలు నడిచాయి, వివాదాలు నడిచాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది స్వామివారి భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఈ చర్చలన్నింటినీ కూడా సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే తెరలేపారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు దీని గురించి అనేక రకాలుగా ఆరోపణలు చేశారు. ఇన్ని ఆరోపణలు, ఇన్ని వివాదాలు, ఇన్ని చర్చలు నడిచిన తర్వాత కనీసం నూతన ప్రభుత్వ హయాంలో అయినా తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో తిరుమలలో జరుగుతున్న తప్పులను సరిదిద్ది ప్రక్షాళన గావించి పాలక మండల దగ్గర నుండి పరిపాలన వరకు ప్రక్షాళన తీసుకుని వచ్చి స్వామివారికి, స్వామివారి భక్తులకు సేవ చేసే కార్యక్రమం మొదలవుతుంది, హైందవ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని పెంపొందించే కార్యక్రమం మొదలవుతుందని ఏదైతే ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్వామివారి కోట్లాది మంది భక్తుల ఆశలను అడియాశలు చేస్తూ నిన్న రాష్ట్ర ప్రభుత్వము నూతన పాలక మండలిని ప్రకటించడం జరిగింది. ఈ ప్రకటన చూసిన తర్వాత అర్థమైన విషయం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ పూర్తిగా తిరుమల తిరుపతి దేవస్థానంను రాజకీయ కోణంలో చూస్తూ రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకుంటున్నారు తప్ప ఇందులో తిరుమల పవిత్రతను కాపాడాలి, ఇక్కడ జరిగిన తప్పులను సరిదిద్దాలి, హైందవ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని పెంపొందించాలనే కోణం ఏమాత్రం లేదనే విషయం స్పష్టంగా అర్థమవుతోంది. నిన్న ప్రకటించిన పాలక మండలిలో ఉన్న చైర్మన్ దగ్గర నుండి సభ్యుల వరకు ఒకరిద్దరు తప్ప మిగిలిన ఏ ఒక్కరికి తిరుమల గురించి కానీ, పరిపాలన గురించి కానీ, వెంకటేశ్వర స్వామి భక్తుల గురించి కానీ, అక్కడ జరగాల్సిన మార్పుల గురించి కానీ ఏమాత్రం అవగాహన లేని రాజకీయ శక్తులను, కార్పొరేట్ శక్తులను, మీడియా శక్తులను అక్కడ పాలక మండలిలో తీసుకురావడము చాలా బాధాకరమైన విషయము. ఈ మధ్యకాలంలో సనాతన ధర్మం గురించి అనేక రకాలుగా మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ గారు తన పార్టీకి సంబంధించిన నాయకులకు పదవులు ఇవ్వడానికి ఇక్కడ ప్రయత్నం చేశారు తప్ప ఏమాత్రము తిరుమల తిరుపతి అడుగు కూడా ముందుకు వెయ్యలేదు, పూర్తిగా రాజకీయ కోణంలో చూస్తున్నారనేది స్పష్టంగా తెలుస్తోంది. ఇవన్నీ కూడా చాలా బాధాకరమైన అంశాలు. అయితే గత ప్రభుత్వం హయాంలో కావచ్చు, అంతకుముందు కావచ్చు, ఇప్పుడు జరుగుతున్న విషయాలు కావచ్చు, ఇక్కడ జరుగుతున్న తప్పులన్నింటినీ కూడా సరిదిద్దాలి. తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో పాలక మండలి దగ్గర నుండి పరిపాలన వరకు ప్రక్షాళన రావాలి, స్వామివారి భక్తులకు సేవ చేయాలి అనే ఆలోచనతో గత కొన్ని రోజుల క్రితం నేను పాదయాత్ర చేస్తూ అనేక అంశాలు ప్రస్తావించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా తీసుకొచ్చిన అంశము టీటీడీ ఆధ్వర్యంలో సొంతంగా డైరీ ఏర్పాటు చేసి ఆ డైరీ ద్వారా వచ్చే నెయ్యినే స్వామివారి ప్రసాదాలకు కావచ్చు, కైంకర్యాలకు కావచ్చు, లడ్డు ప్రసాదానికి కావచ్చు ఉపయోగించాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. ఈ ప్రకటనకు దేశవ్యాప్తంగా అన్ని వర్గాలు మద్దతు ఇవ్వడం జరిగింది. టీటీడీ ఆధ్వర్యంలో సొంతంగా డైరీ ఏర్పాటు చేస్తే నేను సొంతంగా 1000 గోవులు ఉచితంగా ఇవ్వడంతో పాటు 100000 గోవులను ఉచితంగా సమకూరుస్తానని చెప్పి కూడా ప్రకటించడం జరిగింది. ఈ ప్రకటనకు నేను 100% కట్టుబడి ఉన్నాను. కొత్తగా ఏర్పడిన నూతన పాలక మండలి సభ్యులను, చైర్మన్ను నేను కోరుకునేది ఒక్కటే, మీరు బాధ్యత తీసుకున్న మొట్టమొదటి సమావేశంలోనే ఈ అంశంపైన చర్చించి వెంటనే నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నాను. ఖచ్చితంగా ఇది టీటీడీ విషయంలో ఒక చారిత్రాత్మకమైన శాశ్వత పరిష్కారం దిశగా ఉంటుంది. ఏమాత్రం రాజకీయ కోణంలో, వ్యాపార కోణంలో ఆలోచించకుండా ఒక మంచి మార్పు కోసము ఇక్కడ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా కొత్తగా ఏర్పడిన నూతన పాలక మండలిని కోరుకుంటూ, అలా తీసుకోకుండా
కేవలం రాజకీయాల కోసమో వ్యాపార కోసమో అవినీతి కోసమో టిటిడి బాలక మండలిని ఉపయోగించుకుంటామంటే మాత్రము రాబోయే రోజుల్లో భారత చైతన్య యువజన పార్టీ ఆధ్వర్యంలో దీటి ఉద్యమంగా తీసుకెళ్లే పోరాటం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా తిరుమల విషయంలో ప్రక్షాళన జరిగేంత వరకు కూడా బీసీవై పార్టీ పోరాటం చేస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. థాంక్యూ.